దివాకర్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు నాకు కూడా బాగా పరిచయం. దివాకర్ రెడ్డి గారు గతంలో రోజు తెలుగుదేశం పార్టీ డయాసిల్ మీద అందరూ ముఖ్య నాయకులంతా చంద్రబాబు నాయుడు సహా అందరూ ఉన్నప్పుడే ఆయన జగన్మోహన్ రెడ్డి మా దళితుడు కాదు మా రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి వాడెవడో వీడెవడో అని చెప్పి జగన్మోహన్ తీత్కారంగా తీస్కారంగా మాట్లాడితే బాగా నవ్వుకుంటా సంతోషంగా చప్పట్లు కొట్టామే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రెడ్డి కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి దళితులకు బాధ చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు అంటే మీకు అనుకూలంగా ఉన్నప్పుడు అప్పుడేమో రెడ్డి కాదు అపోజిషన్లో ఉన్నప్పుడు అప్పుడు రెడ్లను రెచ్చగొట్టడం ఇప్పుడు దళితులకు సహాయం చేసి దళిత వర్గాలతో అండగా ఉంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఇతను దళితులకు సహాయం చేయట్లేదని చెప్పి ఇప్పుడు ఈ మీడియా ఈ పార్టీలు చెప్తా ఉన్నాయి అంటే అప్పుడు దివాకర్ రెడ్డి గారు చెప్పినప్పుడు మీరు ఎందుకు సంతోషించారు ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దళితులకు సహాయం చేస్తుంటే మీకు దళిత కాదు దళితులకు ఏం చేయట్లేదని ఒక దుష్ప్రచారాన్ని మీరు ప్రయత్నకున్నారే అంటే ఏంటి మీ ఎజెండా అందుకే మీ మాటలు నమ్మట్లేదు పేద వర్గాలు ఎవరు విశ్వసించట్లేదు అందుకే దళిత వర్గాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాయి వైఎస్ఆర్ ఫ్యామిలీకి నాకు తెలిసినంత వరకు వాళ్ళ కులం లేదు వాళ్ళకి మతం లేదు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు మైనారిటీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు బ్రాహ్మణులు ఉన్నారు అన్ని కులాల సమాహారం వైఎస్ఆర్ కుటుంబం వాళ్ళకు కులం లేదు వాళ్ళకి అందువల్ల మీరు మీకు అనుకూలమైనప్పుడు రెడ్డి కాదని మీ అనుకూలమైనప్పుడు రెడ్డి అని మీకు ఇప్పుడు కావాల్సి వస్తే దళిత ఎజెండాని దళితుల్ని ఏదో దళితుల మీద ప్రేమ ఉన్నట్టు దళిత వర్గాలు మీకు ఏదో మీ గతంలో ఒక్క కార్యక్రమమైన ఒక సిగ్నిఫికెంట్ ప్రోగ్రామ్ దళితుల కోసం చేసామనేది లేదు మీకు దళిత కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇతను దళితుల మీద దాడులు చేస్తున్నారు దళిత వర్గం మీద దాడులు చేస్తున్న భయాందోళన జరుగుతున్నారని చెప్పి ప్రతి అంశాన్ని ఎజెండా చేసి ఫిక్స్ చేసి మీరు ప్రభుత్వం దళిత వ్యతిరేకంగా చేస్తున్నాను అదే గతంలో మీరు ఇతను రెడ్డి కాదు మీ మీడియా సంస్థలే మీ రాజకీయ ఆలోచన ఉన్న వాళ్ళే దివాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అప్పుడు దళితులే కాదు రెడ్డే కాదని చెప్పి అతను చెప్పాడు అంటే అప్పుడేమో రెడ్డి కాదు ఇప్పుడేమో దళితులు కాదు రెండు కూడా మీ ఉద్దేశం దళిత వ్యతిరేకగా ప్రభుత్వానికి ముద్రయటం మీ ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ బ్యాంక్ని దెబ్బకొట్టడం కొల్లగొట్టడం దేవాలయాల మీద ప్రేమ లేదు దళితుల మీద మీకు ప్రేమ లేదు ఈ రెండింటి మీద మీరు ఎజెండా చేసిన ఉద్దేశం కేవలం మత సహనాన్ని మత అసహనాన్ని రెచ్చగొట్టడం కమ్యూనల్ వైలెన్స్ తేవటం కమ్యూనల్ క్లాషెస్ తేవటం అది దళిత వ్యతిరేకమే దళితుల మీద ప్రేమ ఉన్నట్టు ఎజెండా ఫిక్స్ చేయటం కూడా దళిత వ్యతిరేకమే దీని విషయంలో జాగృత వహించాలని చెప్పి దళిత సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తాను దళితుల మీద సంఘటనలు ఏమైనా జరిగితే మీరు ప్రభుత్వం దృష్టి రాజకీయ ఆలోచనలకి రాజకీయ పార్టీలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు కొన్ని మీడియా రాసే వార్తలకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు వాళ్ళు గతంలో ఏమి రాశారు ఇప్పుడు ఏమి రాస్తున్నారు ఒకసారి మీరు కంట కనిపెట్టండి దళితుల కోసం మీరు నిజంగా ఆ ఇష్యూస్ జరిగినప్పుడు మీరు ఫైట్ ఇవ్వండి ఆ ఫైట్లో అందరం కూడా ప్రభుత్వం ఒత్తిడి చేయండి మేము కూడా మాకు తగిన కోఆపరేషన్ మీకు చేస్తాము కాబట్టి డోంట్ గో బై మీడియా ఇన్ఫ్లుయెన్స్తో మీరు పోవద్దని చెప్పి దళిత సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా చాలామంది రకరకాల వేషాల పేరుతో వచ్చి దళితుల యొక్క డిఫెన్స్ చేస్తామంటున్నారు దళిత కాజు మీద మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని దెబ్బతీసే ఆలోచనలు ఇది కుట్రలో భాగం ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా మీడియా ద్వారా ఎన్ని ఆలోచనలు చేసినా మీకున్న ప్రచార మాధ్యమాల ద్వారా ఎన్ని ఆలోచనలు చేసినా అతని ఎజెండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద వర్గాలు మహిళలకు సహాయం చేయటమే అది మనం చూస్తూ ఉన్నాం అన్నం అంతా ఉడకాల్సిన పని లేదు పట్టుకుంటే అర్థమైపోద్ది అతని ఎజెండా ఏంటో అర్థమైపోద్ది ఊరికే మెతుకు పట్టుకుంటే అది ఎటు పోతుందో ఎట్లా ఉడుకుతుందో అర్థమైపోద్ది జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎజెండా నుంచి పక్కొచ్చే ప్రశ్నే లేదు పేద వర్గాల పక్షం ఉంటాడు పేద వర్గాలు కూడా అన్నీ తెలుసు వాళ్ళకి అందుకని అతని ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు గతంలో కూడా పెద్ద పెద్ద అనాలిస్ట్ తోటి పెద్ద పెద్ద దళితులకు అనుకూలంగా మాట్లాడిచ్చాం మనం ఆ అధికారం ఉన్నప్పుడు ఏం చేయలేకపోవటం వల్ల దళిత వర్గాలు జగన్మోహన్ రెడ్డి వెనకే ఉన్నారు పేద వర్గాలు జగన్మోహన్ రెడ్డి వెనకే ఉన్నారు అందువల్ల దుష్ప్రచారాలు మాని వాస్తవ పరిస్థితి మీద ఆధారపడి రాజకీయాలు లేకపోతే వాస్తవ పరిస్థితిని ప్రొజెక్ట్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే రకంగా ఈరోజు చిత్తూరు సంఘటన ఆ సంఘటనలో ఉన్న వ్యక్తుల్ని అరెస్ట్ చేసి ఉన్న వ్యక్తుల్ని మరి ఆ చట్ట ప్రకారం ఒక లా అండ్ ఆర్డర్ ప్రకారం ఏం చేయాలో చేస్తూ ఉన్నారు దానిలో ప్రభుత్వ వ్యతిరేకత అనే ఒకటి పెట్టి ప్రభుత్వ కుట్రుందని చెప్పి మరి కొన్ని సంఘాలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పనిచేయటం అది ఏమాత్రం తగదు ఇట్లా చేస్తే చివరికి దళిత సంఘాల
ఒక ఉనికికి ప్రమాదం అవుతుంది. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తాను, మీరు మీడియా ఇన్ఫ్లుయెన్స్ లో పడద్దు, వాస్తవ పరిస్థితిని బేచ్.